एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము తమాషా చూస్తుంది। స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించకపోవడంతోనే ప్లాంట్ నష్టాలు వచ్చాయని సాకులు చెప్తుంది। ప్లాంట్ కొనుగోలు చేస్తామని ఒక మంత్రి చెప్పడం విచిత్రంగా ఉంది। రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకం ఆ రాష్ట్రముల ప్రజలందరూ కూడా గమనించారు। ఈ రాష్ట్రములో ఉక్కు పరిశ్రమ రావడానికి 24 మంది బలైపోయారు। ఆనాడు ప్రక్కన ఉన్న గుంటూరు జిల్లా తాటికొండ శాసనసభ్యుడిగా చేసిన అమృతరావు గారు ప్రాణ త్యాగం చేశారు ఉక్కు పరిశ్రమ కోసం। ఎందరో త్యాగాల వల్ల ఆనాడు ఉక్కు పరిశ్రమ వస్తే లక్షల మంది ప్రజలు ఉక్కు పరిశ్రమపై జీవనం గడుపుతుంటే అందర్ని వీధి పాలు చేయాలని చెప్పి 2019 లో మీరు ఒప్పందం చేసుకున్నారు। ఈ ఒప్పందం ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే ఉక్కు పరిశ్రమ కార్మికులకు తీరని అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను। విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారు ఒక నాటకం ఆడుతున్నాడు। ఉన్న స్టీల్ ప్లాంట్ వద్దకొచ్చి విచిత్రమైన మాటలు భూ కబ్జాలు అన్నీ కూడా విశాఖపట్నం వచ్చేసి ఈ రోజు రాష్ట్రంలో 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, 23 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు। ఏం చేస్తున్నారయ్యా మీరు? గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఉక్కు పరిశ్రమ మీద ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారా? దుర్మార్గమైన చర్య, రాష్ట్ర ప్రజలే కాదు అన్ని రాష్ట్రాలు కూడా గమనిస్తున్నారు। జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే సరిపోద్దా? ఎంత పెద్ద ఇష్యూ ఇది, ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? పెద్దలు గౌరవనీయులు చైర్మన్ గారైన శ్రీ వెంకయ్యనాయుడు గారిపైన జోక్లు వేస్తావా? 23 మంది పార్లమెంట్ సభ్యులు ఎక్కడున్నారు? ప్రత్యేకంగా తెస్తాము, కేంద్రం మెడ ఉంచుతామని మీరే మెడ ఉంచి కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చారు। ఈ విశాఖ ఉక్కు కర్మాగారం పైన ప్రైవేటీకరణ చేస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు, ఈ ఉద్యమం ఆగదు అని కూడా సందర్భంగా మనం చేసుకుంటున్నాను। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అందరూ కూడా అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను। ఏళ్ల తరబడి ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నష్టాలు వచ్చినాయని చెప్పి చూపించి ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు మీరు ప్రయత్నం చేస్తారా? రాష్ట్రములో అరాచకం సాగుతుంది, లేఖ రాసి ఊరుకుంటారా? కనీసం మాట్లాడరండి। అమరావతిలో 442 రోజులుగా రైతులు 34,000 ఎకరాలను రాజధాని కోసం భూములు ఇస్తే వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి మీకు టైం లేదు। జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రక్కన పెట్టి 3 రాజధానుల మీదకి తెరల మీదకి తీసుకొచ్చావు, ఇది మంచిదేనంటారా? స్టీల్ ప్లాంట్ను అమ్మి వేయాలని ప్రచారం జరుగుతుంది, అమ్మే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం చేస్తున్నారు, ఇది మంచిదంటారా? గతంలో ఉక్కు పరిశ్రమ పైన ఇదే ఇష్యూ వస్తే ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉన్న ప్రధానమంత్రి వాజ్పేయి దృష్టికి తీసుకువెళ్ళి పరిశ్రమలను కార్మికులను కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను। ఉక్కు పరిశ్రమ మూసేస్తుంటే మీరు కామ్ముకుంటారా? ఇంత దుర్మార్గం అండి। 2001లో 42,000 కోట్లతో భారత ప్రభుత్వం ఆనాడు ఆదాయం వచ్చిందని చెప్పి లాభాలు వచ్చాయని 20 మంది మీరు పార్లమెంట్లో ఉండి కనీసం పార్లమెంట్లో ఒక్కసారైనా మాట్లాడారయ్యా ఉక్కు పరిశ్రమ గురించి? ఏం చేస్తున్నారా మీరు పార్లమెంట్ సభ్యులు? గాడిదలు కాస్తున్నారా లేదా నిద్రపోతున్నారా? ఈరోజు ఉక్కు పరిశ్రమ మూసేసి ప్రైవేటీకరణ చేస్తే లక్షలాది మంది ఉద్యోగాలు పోతాయి ఈ రాష్ట్రంలో, అది ఒకటి పెద్ద పరిశ్రమ ఉంది, ఇది ఒక్కటేనే, ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ పోయినాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమలు, ఏసీసీ ఫ్యాక్టరీ మూసివేశారు, ఇది మంచిదంటారా చెప్పండి? ఉక్కు పరిశ్రమ పైన కళ్ళు తెరవాలి, నిద్రలేండి వైసీపీ ఎంపీలారా, మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేస్తే ప్రజలు సహించరు, మళ్ళీ మీకు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి మీరు లేరు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను। మాట్లాడితే 151 మంది ఉన్నారు, 151 ముందుట అరాజకాలు చేయమన్నారా? తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మా రాజ్యసభ సభ్యులు,
రవీంద్ర గారు కానీ అలాగే రామ్మోహన్ నాయుడు గారు కానీ అలాగే జయదేవ్ గారు కానీ పోరాటం చేస్తున్నారు. మా వాళ్ళు ఇద్దరున్న ముగ్గురున్న పోరాటం చేస్తున్నారు. కనీసం మీరు పట్టించుకోలేదు. రైల్వే జోన్ లేదు, పోలవరంకి నిధులు లేవు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేస్తుంది మా ఎంపీలే. ఉక్కు పరిశ్రమ రావడానికి ఎన్నో కష్టాలు పడిన త్యాగమూర్తి, ప్రాణాలు అర్పించిన అమృతరావు గారు ప్రత్యేకంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఆయన మృతి తీరని లోటు ఆంధ్రప్రదేశ్కి. ఈనాడు ఉక్కు పరిశ్రమ కోసం ఆయన ప్రాణాలని అర్పించాడు. గతంలో తాటికొండ శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అమృతరావు గారికి జోహార్లు అర్పిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.